జయంతి సందర్భంగా గన్నారం వద్ద చౌరస్త వద్ద స్వామి వివేకానంద గారి విగ్రహానికి పూలమాల వేసి జయంతిని పురస్కరించుకోవడం జరిగింది. మరి స్వామివారి యొక్క చరిత్ర మనం చూస్తూ ఉంటే వారు 14 సంవత్సరాల్లోనే సన్యాసం తీసుకొని మరి వారి యొక్క గురువు రామకృష్ణుకు మార్గదర్శిగా తీసుకొని భారతదేశం యావత్తు వారు తిరగాలి, మరి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు తెలుసుకోవాలని చెప్పేసి వారు తిరుగుతూ మరి వారు తిరుగుతున్న వాళ్ళు ఏర్పడినటువంటి సందర్భాలు ఇక్కడున్న పేదరికం కానీ ఇక్కడ ఉన్నటువంటి మత విద్వేషాలను వారు గుర్తించి ఆ రోజే వారు నిర్ణయించుకోవడం జరిగింది. నా నుంచి ఏదో ఒక సందేశం ఈ ప్రపంచానికి ఇవ్వాలని మరి ఆనాడు ప్రపంచంలోనే అగ్రగామ్యమైన దేశము అమెరికాలో చికాగోలో విశ్వ మహా మత సభకు వారు వారి యొక్క గురువువారి వారి యొక్క దివ్య శక్తి అనుగ్రహంతో ఆ సభలో పాల్గొనే అవకాశం వారు కల్పించుకోవడం జరిగింది. మరి ఆ రోజు ఆ సభలో దాదాపు 7,000 మంది జనాలు పాల్గొనడం జరిగింది. ఆ సభలో కూడా అన్ని మతాల పీఠాధిపతులు మరియు అంత మహానుభావులు మరి మంచి మంచి మేధావులు కూడా ఆ సభలో అందరు పాల్గొనడం జరిగింది. మరి ఆ రోజు వారందరి యొక్క సందేశాలు మాట్లాడుతూ ఉంటే స్వామిగారు అప్పటికి కూడా వారు ఏం మాట్లాడాలో అనే ముందే వారు ఏమి నిర్ణయించుకోలేదు. మరి అందరు మాట్లాడుకుంటూ ఉంటే అందరూ సూటు బూటు అప్పటికే ఆ దేశము చాలా ముందంజలో ఉన్నందున సూటు బూటు వేసుకొని మంచిగా తయారై ఉన్నటువంటి వ్యక్తులు వారు మాట్లాడుతూ ఉంటే స్వామిగారికి మాట్లాడాలనే అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వారు నేను తర్వాత మాట్లాడతాను తర్వాత మాట్లాడతాను కూడా వాళ్ళు సమయం తీసుకొని ఆఖరికి వారు మాట్లాడడం జరిగింది. ఆ రోజు వారు ఇచ్చిన సందర్భం వారి యొక్క వేషాధారణ చూసి చాలామంది అక్కడ ఉన్న మేధావులు ఇతను ఏమీ మాట్లాడగలనే ఆలోచనలో ఉన్నారు. మరి వారు ఒక మొదటి ఉపాసనంలోనే వారు మాట్లాడుతూ సిస్టర్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని సోదరి సోదరు మనులను అనగానే వారి యొక్క గంభీరమైన వాయిస్ వాగ్దాటిని చూసి అక్కడ ఉన్న మేధావులు దాదాపు 2 నుంచి 3 నిమిషాలు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఆ వాగ్దాటితో వారికి ఉన్నటువంటి వైబ్రేషన్ ఏర్పాటు ఎవరు అది ఏం మాట్లాడిన కూడా ఆలోచనలు అసలు ఏం మాట్లాడిన